ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సచివాలయ ప్రాంగణంలో అధునాతనమైన హంగులతో కొత్త మసీదు దేవాలయాలను నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్జీఓ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సీఎం కేసీఆర్ సహృదయంతో వెంటనే స్పందించడం ముఖ్యమంత్రి గొప్పతనానికి సెక్యులరిజానికి నిదర్శనమన్నారు. నూతన సచివాలయం నిర్మాణంతో పాటు కొత్త మసీదు కొత్త దేవాలయం నిర్మాణాన్ని జరపాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సచివాలయ ప్రాంగణంలో అధునాతనమైన హంగులతో కొత్త మసీదు దేవాలయాలను నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్జీఓ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సీఎం కేసీఆర్ సహృదయంతో వెంటనే స్పందించడం ముఖ్యమంత్రి గొప్పతనానికి సెక్యులరిజానికి నిదర్శనమన్నారు. నూతన సచివాలయం నిర్మాణంతో పాటు కొత్త మసీదు కొత్త దేవాలయం నిర్మాణాన్ని జరపాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇక నూతన సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ నాడు తెలుసుకుందాం. సూరజ్ చెప్పండి. శుభం. తెలంగాణ సెక్రటరియట్ పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయ మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆయన బాధను కూడా వ్యక్తం చేశారు. సెక్రటరియట్ స్థలంలో ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా దేవాలయ మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ సెక్రటరియట్ పాత భవనం పూర్తి కొత్త భవన సముదాయాన్ని నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే అక్కడున్న ఎత్తైన భవనాలను కూల్చిన సందర్భంలో పక్కనే ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందన్న విషయం తనకు తెలిసినట్టుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇలా జరగడం పట్ల ఆయన ఎంతో బాధపడుతున్నట్టుగా కూడా వెల్లడించారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు, పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కానే కాదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా ఎన్ని కోట్ల ఖర్చు అయినా కానీ వెనుకాడకుండా దేవాలయ మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దేవాలయం మసీదు నివాళులతో తానే స్వయంగా సమావేశమవుతానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం కూడా తెలిస్తే, ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఖర్చులతో ప్రార్థనా మందిరాలు నిర్మించడంతో పాటుగా సంబంధిత వ్యక్తులతో వెనువెంటనే సమావేశం కూడా ఏర్పాటు చేసి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి కార్యాచరణ అవలంబించాలనే దానికి సంబంధించి చర్చిస్తానని ఆయన వెల్లడించడం పట్ల హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం, ఎట్టి పరిస్థితులను కూడా లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఆయన ఘంటాపథంగా వ్యక్తం చేసిన విషయం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ప్రభుత్వ ఖర్చులతో ప్రార్థనా మందిర నిర్మాణం కావచ్చు, త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించే క్రమంలో ఆయన చేసిన ప్రకటన కావచ్చు, వీటి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసి స్వాగతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్త సచివాలయంలో మందిరం మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా సచివాలయ ఉద్యోగుల సంఘం కాసేపటి క్రితం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువ స్థలంలో మరింత గొప్పగా గుడి మసీదులు నిర్మిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు కూడా వాళ్ళు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితం సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరేంద్రరావు
అలాగే ఉపాధ్యక్షురాలు మంగమ్మ ఈ అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టుగా వెల్లడించడం జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్టుగా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి కనిపించింది. ఇక అదే సంఘానికి సంబంధించిన ఉపాధ్యక్షురాలు మంగమ్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ప్రస్తుతం కంటే ఎక్కువ స్థలంలో కొత్త మసీదును నిర్మించడానికి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు అంటూ కూడా షేక్ యూసుఫ్ మియా సచివాలయ ఉద్యోగ సంఘం కార్యదర్శి స్పందించడం జరిగింది. ఇక టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారణ రవీందర్ కూడా ఇదే అంశానికి సంబంధించి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి ప్రభుత్వ ఖర్చులతో ప్రార్థనా మందిరాలు నిర్మిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ఆల్ ఇండియా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ప్రార్థనా మందిరాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఖర్చులతో వాటిని పునర్నిర్మించే క్రమంలో ఎక్కువ విస్తీర్ణంలో కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలా అక్రాంతి లేయర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇటు ముస్లిం మత పెద్దలు కావచ్చు, లేదా ఇతర పార్టీల నాయకులు నేతలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో టీఎన్జీఓ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నూతన సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించినట్లు తెలుస్తోంది, మీరేమంటారు దీనిపై? అవునండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సంపద సంస్కృతి సాంప్రదాయాలకు నిరుద్ధంగా ఉన్నటువంటి ఒక సౌధాన్ని నిర్మించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు భావించడం జరిగింది. ఎందుకంటే ఆ సచివాలయం అనేది ఆంధ్ర పాలకుల వలస పాలకుల పెత్తనతో తప్పించి తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం లేదని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యోగస్తులు ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కనంగా తెలంగాణ సంస్కృతి అద్దెపెట్టే ఒక సచివాలయ నిర్మాణం జరగాలని చెప్పి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుందనేటువంటి సందర్భం వచ్చిన తర్వాత చాలా మంది హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ అనేది కేవలం ఇక్కడ ఒక తెలంగాణకు మాత్రమే ఐకాన్ గా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనేది ఒక గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం. ఇలా అటువంటి ప్రాంతంలో ఇవాళ అందరికీ మన్నలకు అనుగుణంగా అందరి మనోభావాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరగాలని చెప్పి మేము భావిస్తాం. మరి ఈ రోజు జరిగినటువంటి భవన కూల్చివేత విషయంలో మరి కొత్త ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పురాతనమైనటువంటి దేవాలయం మరి ఇవాళ కొంత ధ్వంసం అవుతా ఉన్నది, మసీదు కూడా ధ్వంసం అవుతా ఉన్నది. కానీ అది ముఖ్యమంత్రి గారు సౌహృదయంతో స్పందించి ఒక పక్కన బాధను వ్యక్తం చేస్తూనే ఇవాళ తెలంగాణ ప్రజల ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఒక మంచి మసీదును ఒక మంచి దేవాలయాన్ని నిర్మిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది ఇలా తెలంగాణ ఉద్యోగుల పక్షాన్ని దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. నిజంగానే ఎటువంటి సచివాలయాన్ని మనం నిర్మించాలని అనుకుంటున్నామో అటువంటి సచివాలయానికి అనుగుణంగా అక్కడ మందిరం కానీ మసీదు కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతా. నిజంగా ఇలా హైదరాబాద్ అనేది ఇలా సెక్యులర్స్ ఒక ఐకాన్ గా ఉన్నటువంటి ప్రాంతం. ఇలా మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా ఇటు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఇటు హిందువుల మనోభావాలు, ముస్లింల మనోభావాలు, ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయన తీసుకున్నటువంటి అనేక చర్యలు కూడా ఇలా తెలంగాణకు దేశవ్యాప్తంగా కొత్త గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. ఇలా ఎక్కడే లేనటువంటి పూజలు పునస్కారాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ లేని విధంగా మసీదులకు ఇలా సిక్కులకు అందరికీ అన్ని మతస్థులందరూ కూడా భవనాలు నిర్మించేటువంటి వారిని ఒక ఉనికిని చాటుకునేటువంటి భావశాలను కూడా కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు. ఇలా వారి తప్పకుండా ఇలా భవనాలని అంతకంటే మిన్నగా నిర్మిస్తానని చెప్పడం పట్ల కూడా మేము అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాము. తప్పకుండా నూతన సచివాలయంతో పాటు నూతనంగా మసీదు, నూతనంగా దేవాలయాన్ని కూడా మరి అదే స్థాయిలో నిర్మాణం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా మా యొక్క మనోభావాలు దృష్టి పెట్టుకొని అంతకంటే గొప్పగా ఎక్కువ స్థలంలో నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మేము యావత్తు ఉద్యోగులందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు అనుకున్నారంటే చేసేటువంటి మనస్తత్వం వారి దగ్గర ఉన్నది. తప్పకుండా ఇలా ఇప్పుడు ఉన్నటువంటి వాటికంటే కూడా నిన్నగా ఇంకా అందరి మనోభావాలకు అనుగుణంగా మరి మసీదు కానీ దేవాలయం కానీ నిర్మాణం జరుగుతుందని చెప్పి కూడా మేము ఆశతో ఉన్నాం. తప్పకుండా జరిగి తీరుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అలా ఉద్యోగుల పక్కన కూడా స్వాగతిస్తాము. థ్యాంక్ యూ అండి, మీ స్పందన తెలియజేసినందుకు.